బ్యాంకుల్లో కన్నా బంగారంలో డబ్బులు పెడితే కలుచదిరే లాభం అని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి అది ఎలాగో చూసేద్దాం భారతదేశంలో బంగారం అంటే చాలా విలువైన వస్తువు డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా అయితే మీకు అదిరిపోయే రాబడి అందించే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది అదే బంగారం అవును మీరు విన్నది నిజమే బంగారంలో డబ్బులు పెట్టి కళ్ళు చెదిరే లాభాన్ని సొంతం చేసుకోవచ్చు గత ఏడాది కాలంలో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చాయి అదే సమయంలో బంగారం ధర పరుగులు పెడుతూ వచ్చింది ఇప్పుడు ఎఫ్డీలపై ఐదు శాతం వడ్డీ వస్తోంది అదే గోల్డ్ ఈటీఎఫ్లో డబ్బులు పెట్టిన వారికి ఏకంగా నలభై శాతం వరకు రాబడి వచ్చింది అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతల మల్ మళ్లీ పెరగడం వల్ల బంగారం ధర పరుగులు పెడుతూ వస్తుంది వడ్డీ రేట్లు దీర్ఘకాలంలో తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు కూడా పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి అలాగే యూరోపియన్ యూనియన్ రెండు ట్రిలియన్స్ డాలర్స్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం సహా అమెరికా కూడా ఇదే దారిలో నడవచ్చనే అంచనాలు కూడా బంగారానికి మద్దతునిస్తున్నాయి ఇంకా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో చితికిల పడడం కూడా పసిడి పరుగుకు దోహదపడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర మరింత పైకి చేరొచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు సిటీ బ్యాంక్ అంచనాల ప్రకారం బంగారం వచ్చే మూడు నుంచి ఐదు నెలల కాలంలో రెండు వేల డాలర్ల పైకి చేరుతుందని వెల్త్స్ ఫార్గో డిజిక్స్ బోఫా ఎంఎల్ వంటి సంస్థలు కూడా బంగారం ధర రెండు వేల డాలర్లకు చేరొచ్చని విశ్వసనిస్తున్నాయి మన దేశంలో అయితే దీపావళి పండుగకు బంగారం ధర యాభై ఐదు వేలకు చేరొచ్చని చాలామంది అంచనా వేస్తున్నారు వెండి ఇదే సమయంలో అరవై ఎనిమిది వేలకు చేరొచ్చని పేర్కొంటున్నారు మీరు కూడా బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని భావిస్తే గోల్డ్ ఈటీఎఫ్లో డబ్బులు పెట్టాలి ఇవి కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా గోల్డ్ ఈటిఎఫ్ డబ్బులు పెట్టొచ్చు ఐసిఐసిఐ ప్రూ గోల్డ్ ఈటిఎఫ్ ఏడాది రాబడి ముప్పై తొమ్మిది శాతంగా ఉంది హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ అయితే ఏడాదికి నలభై రెండు శాతం రాబడి అందిస్తోంది నిసాన్ గోల్డ్ ఈటిఎఫ్ యుటీఐ గోల్డ్ ఐడిబిఐ గోల్డ్ వంటివి ఏడాదికి ముప్పై తొమ్మిదవ శాతం రాబడిని అందించాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మరొక మంచి విషయంలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్